హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే భద్రాచలం వచ్చామని చెప్పాను కదా, ఇంకా భద్రాచలం నుంచి దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకని వెళ్తున్నాము. పర్ణశాల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పర్ణశాలలో ఏముంటాయి అంటే సీతారాములు వారు నివసించిన కుటీరము, అక్కడ దృశ్యాలు కొన్ని ఉంటాయంట. సో అందుకని అవి చూడడానికని మేము వెళ్తున్నామన్నమాట. ఇదంతా గోదావరి నది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బోటింగ్ అయితే లేదనమాట. ఇక్కడ రోడ్డు వేస్తున్నారంట పంచాయతీ వాళ్ళు. సో అందుకని బోటింగ్ అయితే ఆపేశారంట ఒక 20 డేస్ నుంచి. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడిచెళ్ళాలన్నమాట. నడిచెళ్తే కానీ మనకి పర్ణశాల కుటీరం అనేది రాదు. ఇంకా అక్కడ సీతమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే సీతమ్మవారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. భద్రాచలంలో అయితే రాముడి వారికి అయితే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ చూసారా, ఇవి విప్పపు అన్నమాట. సీతమ్మవారు అల్పాహారంగా వీటిని అయితే తీసుకునేవారు అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. పర్ణశాల అనే పేరు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకున్నాము. దశరథుని ఆజ్ఞ కారణంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి అయితే వచ్చారు కదా. ఆ వనవాసానికి వచ్చినప్పుడు దక్షిణంగా ప్రవహిస్తున్న గోదావరి నది తీరంలో 5 మర్రి వృక్షాలు కలిగిన ప్రాంతంలో అయితే వీళ్ళు నివసించడానికి కుటీరం అయితే నిర్మించుకున్నారు. వాసాన్ని పొరటాకులతో నిర్మించారు కాబట్టి పర్ణశాల అని పేరు వచ్చిందని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. టెంపుల్ అయితే ఇదేనండి. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళామంటే మనకి పర్ణశాల కుటీరం అనేది ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాలకు అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా స్టార్టింగ్లోనే పర్ణశాల కుటీరమునకు స్వాగతం సుస్వాగతం అని ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. సీతారాములు వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు, అందుకని దిగుతున్నారన్నమాట అందరూ. ఇక్కడ చూసారా, సీతారాములు వారు బంగారు లేడీని చూస్తున్న దృశ్యం అన్నమాట ఇదైతే. ఇంకా పక్కకు వచ్చాము అంటే ఇక్కడ రాముడి వారి పాదాలు అయితే ఉన్నాయి. మనకి వచ్చేటప్పుడు పూలు అయితే అక్కడ అమ్ముతారన్నమాట. ఆ పూలు తెచ్చి మనము ఈ పాదాల దగ్గర అయితే వేస్తున్నారు అందరూ అయితే. ఇదేనమాట బంగారు లేడీ. ఈ లేడీని సీతారామ వాళ్ళు చూస్తున్న దృశ్యం అన్నమాట మనకి స్టార్టింగ్లో కనిపించింది. ఇక్కడైతే సీతమ్మ వారను లక్ష్మణుడు అయితే ఉన్నారన్నమాట. చాలా బాగున్నారు కదా చూడ్డానికైతే. జంగమ బ్రాహ్మణ వేషంలో వచ్చినప్పుడు సీతమ్మవారు భిక్ష తీసుకొని వచ్చే సంఘటన అన్నమాట. చాలా స్పష్టంగా తెలియజేసే విధంగా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట శిల్పాలు అయితే చెక్కి. చాలా బాగుందనిపించింది నాకైతే, చాలా ప్రశాంతంగా చూసాం కూడా మేమైతే. ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట ఆ శిల్పాల దగ్గర ఫొటోస్ దిగడము అలాగా. ఈ దృశ్యం ఏంటి అంటే రావణుడు తన నిజస్వరూపాన్ని చూపించినప్పుడు సీత అమ్మవారు కళ్ళు తిరిగి పడిపోతుంది కదా, అలా పడిపోవడము, అలాగే రావణుడు భూమిని పెళ్ళగిస్తున్న సంఘటన, ఇవన్నీ మనము శిల్పాలలో మనమైతే చూడొచ్చు. కావాలంటే చూడండి, చాలా బాగున్నాయి అసలుకి. ఇక్కడైతే 5 మర్రి చెట్లు ఉంటాయి అని చెప్పారు కానీ నాకైతే ఒకటే కనిపించింది అనమాట, 5 అయితే లేవు. ఇంకెక్కడి నుంచి కొంచెం ముందరకు వెళ్ళాము అంటే అక్కడ సీతమ్మ వారి పాదాలు అయితే ఉంటాయి. ఇగోండి ఆ పాదాలు అయితే. Thank you.
ఇక్కడైతే మా వాడు భయపడుతున్నాడనమాట. సీతమ్మ వారు పడుకొని ఉండడం చూసి భయపడుతున్నాడు తాకడానికి కూడా. రావణ్ చూసి అయితే ఇంకా భయపడ్డాడు, కానీ నేను అప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను. చెట్టుకైతే పూజలు అయితే చేస్తున్నారు అందరూ. 365 ఒత్తులు కానీ 1116 ఒత్తులతో కానీ దీపాలు అయితే పెడుతున్నారన్నమాట ఇక్కడ. అది ఆ ఒత్తులు అన్నీ అక్కడే అమ్ముతూ ఉన్నారు. అవి తీసేసుకొని మనము అక్కడైతే వెలిగించవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ కుటీరం దగ్గరే. ఆ రామలింగేశ్వర స్వామి అంటే శివుడే అన్నమాట. సరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, ఓపెన్ చేయలేదు. ఇంక మేము జస్ట్ బయటే దండం పెట్టుకొని ఇంకా వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు అక్కడ మాకు తెలియదు కూతులు ఉంటాయి, అందుకని ఏం తీసుకొని వెళ్ళలేదని చెప్పాను కదా. మా దగ్గర ఉన్న బిస్కెట్లే వేసామని చెప్పాను కదా. ఇంకందుకని ఎలా రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటాయి కదా కూతులు, మనం ఏ ఒక్కటి తీసుకొని వద్దాము అని చెప్పి అనుకున్నామన్నమాట అప్పుడే వెళ్ళేటప్పుడే. ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ పుచ్చకాయలు అమ్ముతుంటే పుచ్చకాయలు తీసుకొని వచ్చాము. అరటికాయలు ఉంటాయేమని చూసాము, ఎక్కడ కనిపించలేదు. సో అందుకని మేమైతే పుచ్చకాయలను తీసుకొని వచ్చాము. ప్రశాంతంగా తిన్నాయన్నమాట. కడుపు నిండా తినేసి కొన్ని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి, ఇంకా సరిపోయినాయి పొట్టకి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఇవన్నీ తినడం ఇదేనండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.